ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ హీట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ హీట్ పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరగబోతుందా అనేది ప్రతి అంశము కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ భేటీ కాబోతున్నారు అనేది. అయితే ఈ భేటీ వెనక ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వస్తాయి అనేది, మొన్నటి వరకు ఇరు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన అంశాలకు ప్రధానంగా చర్చ జరుగుతుంది, నీటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చర్చ జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు మరొక అంశం తెర మీదకి వస్తుంది, అదే షర్మిల తెలంగాణలో పెట్టబోతున్న కొత్త పార్టీ అంశం. ఇది అంటే ఇప్పటివరకు అధికార పార్టీ నేతలు పూర్తిగా దీని మీద స్పందించలేదు, రియాక్ట్ అవ్వలేదు, ఎక్కడ ఆ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి వివాదం లేకుండా సఖ్యతగా వెళ్ళిపోతుంది టీఆర్ఎస్ అధికార పార్టీ, ఒక రకంగా అంటే తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ పార్టీల కంటే ప్రభుత్వాలను చెప్పుకోవడం బెటర్ ఏమో. తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సఖ్యతగా వెళ్ళిపోతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సఖ్యతగా వెళుతున్నారు తప్ప ఎక్కడ పెద్దగా వివాదాలు పెట్టుకోవట్లేదు. మన కృష్ణాజల విషయంలో కూడా భేటీల మీద భేటీలు అవుతున్నారు వాళ్ళు అధికారులు. ఇక్కడ జలవనరుల శాఖ, అక్కడ జలవనరుల శాఖ ఇద్దరు మాట్లాడుకోవడం తప్ప పెద్దగా మీడియా సృష్టించిన వివాదమే కానీ మధ్యలో ఎటువంటి వివాదాలు అయితే పెద్దగా జరగలేదు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు భేటీకి ఆహ్వానించారు కేసీఆర్ గారు అన్నప్పుడు రెండు అంశాలు ప్రధానంగా చర్చకొస్తున్నాయి. ఒకటి కేంద్రంతో పోరాడడానికి, అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను రాబట్టుకునే ప్రయత్నంలో అందరూ ఒకే తాటి మీదకి రావాలి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో, అంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తుంది కేంద్రం అనేది మొదటి నుంచి వినిపిస్తున్న అంశం. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రులందరూ ఏకమై మోడీ గారి ముందు కూర్చునే ఆలోచన, మోడీ గారిని రావాల్సిన నిధులు కేంద్రం ముందు ఆ చిట్టా ఉంచి దాన్ని తెచ్చుకునే యోచన చేయడానికి ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందా అనేది ఒక ప్రధాన అంశం. అలాగే అంటే ఒక రకంగా చెప్పాలంటే కేంద్రాన్ని నిలదీయడానికి ముఖ్యమంత్రులు సిద్ధమవుతారా అనేది. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా, ఇద్దరు రాష్ట్రానికి కూడా కేంద్రంతో సఖ్యతగా ఉండడం అవసరం తప్ప వివాదం పెట్టుకునే పరిస్థితిలో రెండు రాష్ట్రాలు లేవు. ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, తెలంగాణ కూడా అవసరమే. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఎక్కువ అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వివాదం పెట్టుకునే ఆలోచనలో, కేంద్రంతో వివాదం పెట్టుకునే ఆలోచనలు అస్సలు లేరు. మొదటి నుంచి ఆయన ప్రత్యేక హోదా విషయం వచ్చినా, ఏ హోదా విషయం వచ్చినా కూల్గా వెళ్ళాలి, వివాదం పెట్టుకుని మనం చేసేది ఏం లేదు, ఘర్షణ వాతావరణం అనేది సృష్టించకూడదు అనే ఉద్దేశంతోనే ముందుకున్నారు. అయితే ఇక్కడ రెండో పాయింట్ వచ్చేసరికి షర్మిల గారి అంశం. తెలంగాణలో రోజు రోజుకి చాలా దూకుడుగా వెళ్తున్నారు ఆమె. మొదట్లో రాజన్న రాజ్యం తీసుకొస్తానని మాత్రమే చెప్పి క్రమక్రమంగా పార్టీ దిశగా ఆమె అడుగులు వేయడు. రాజన్న రాజ్యం అంటేనే పార్టీ. అయితే పార్టీ ఎప్పుడు పెడతారు అనే దానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకోవడం, ఈ జర్నీలో రోజు రోజుకి ప్రభుత్వం మీద కాస్తంత విమర్శల శాతం పెంచడం, ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న కేసీఆర్ గారి పరిపాలన మీకు ఏ విధంగా ఆమోదయోగ్యంగా ఉంది అనే దాని మీద ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ, ఆమె రేస్ చూస్తున్న అంశాలు కానీ చూస్తుంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే ఆలోచనతో ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించిన తర్వాత ఆమె మీద, ఆమె పార్టీ మీద, ఆమె చేస్తున్న వ్యాఖ్యల మీద రియాక్ట్ అవుదాము అనే ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నారా, అందుకే ఈ భేటీ ఇంత ప్రాధాన్యత సంతరించుకుందా అనేది రెండో పాయింట్. మరి ఏది వాస్తవం అనేది తెలియాలి. మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భేటీ కాబోతున్నారు అనే సమాచారం అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.